హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ వాసు. వరకు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా అండి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నాయి కింద కొంచెం షేర్ చేసుకోండి. అండ్ ఇవాళ ఇంకో సూపర్ బ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చాను. అండ్ ఇవాళ మన బ్లాగ్లో ఫేస్ని ఇన్స్టెంట్గా గ్లో చేసుకొని అండ్ ఇన్స్టెంట్గా వైట్ అండ్ బ్రైట్గా చేసుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అండ్ సింపుల్గా మనం ఇంట్లో ఉండి సింపుల్గా ఈ గ్లోని అయితే మనం తెచ్చుకోవచ్చు. అండ్ ఈ గ్లోని మనం ఇన్స్టెంట్గా తెచ్చుకోవడానికి కూడా చాలా సింపుల్. అండ్ దీన్ని ఎలా మనం గ్లోగా చేసుకోవాలి అనేది ఇవాటి వీడియో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. మనం ఈ గ్లో కోసం వేలకు వేలు తగలేస్తూ ఉంటాం బ్యూటీ పార్లర్స్ కోసం. బట్ వాళ్ళు యూజ్ చేసేది మనం ఇంట్లో యూజ్ చేస్తాం. బట్ కాకపోతే జస్ట్ స్మాల్ చేంజ్. వాళ్ళు బయట మ్యానుఫ్యాక్చర్ చేసిన బ్రాండ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఆ బ్రాండ్స్లో ఎక్కువగా ఏమీ ఉండవని. మన ఇంట్లో రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేస్తామో వాటినే వాళ్ళు హై క్వాంటిటీ అండ్ లో క్వాంటిటీ కాకుండా మీడియం క్వాంటిటీతో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు మీడియం క్వాంటిటీ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి రిజల్ట్ అనేది సూపర్గా అండ్ గ్లోయింగ్గా అండ్ వైట్గా బ్రైట్గా చేస్తుంది. ఆ క్వాంటిటీ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలిస్తే చాలు. అండ్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఎలా మిక్స్ చేసుకోవాలి నేను మీకు క్లారిటీ అండ్ పక్కగా చూపిస్తాను. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దెన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకున్నానంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వితిన్ సెకండ్స్లో మీకు అయితే నోటిఫికేషన్ జస్ట్ వీడియోని క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని అండ్ ఈ ప్యాక్ని యూజ్ చేయడం చాలా సింపుల్. దీన్ని బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని థింకింగే అవసరం లేదు. మనం డైలీ రొటీన్లో రెగ్యులర్గా యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్, మిక్స్ చేసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ మనం డైలీ రొటీన్లో మనం యూజ్ చేస్తూనే ఉంటాం. కాకపోతే మనం యూజ్ చేసే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. బయట మనకి ఫేస్ ఆయిల్ గ్లో రావాలి అంటే 4 స్టెప్స్ ఉంటాయి, లైక్ స్క్రబ్, మసాజర్ అండ్ ప్యాక్. అలా టైప్ ఆఫ్గా మనం యూజ్ చేసి లేకపోతే బ్లీచ్ వేసుకొని అలా చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటాం. బట్ అలా కాకుండా మనం ఇంట్లో ఓన్లీ సింగిల్ స్టెప్తో మనకి గ్లోన్ అనేది, ఇన్స్టెంట్ గ్లో అనేది, పర్మనెంట్ గ్లో అనేది ఎలా తెచ్చుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ డైలీ మన ఉంటే ఉంటాయి అండ్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. దీన్ని మనం వీక్లీ వన్స్ అయినా యూజ్ చేయొచ్చు, వీక్లీ ట్వైస్ అయినా యూజ్ చేయొచ్చు, డైలీ కూడా యూజ్ చేయొచ్చు. మీ టైం అడ్జస్ట్మెంట్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అన్నదే మెయిన్ థింగ్. దీన్ని యూజ్ చేసే ప్రాసెస్ బట్టే మనకి రిజల్ట్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ బట్టి మనకి ఫేస్ అనేది షేప్ చేంజ్ అవుతుంది. లైక్ మనం ఇలా సర్క్యులర్ మోషన్స్లో మనం అప్లై చేసుకొని మనం దాన్ని అలాగే ఉంచుకొని సమ్ టైం వరకు ఉంచుకొని దాన్ని వాష్ చేసేసామంటే మన ఫేస్ మీద గ్లో అలాగే ఉంటుంది, మన చిక్స్ కూడా ఎటువంటి షేప్ అయితే చేంజ్ అవ్వవు. బట్ అలా కాకుండా చాలామంది కిందకి అప్లై చేస్తారు. సో మీరు అప్లై చేసుకుంటూ మీరు ఫేస్ని గ్లోగా చేసుకోవచ్చు. అండ్ మనం యూజ్ చేసే ప్రాసెస్ని బట్టి ఎలా గ్లో వస్తుంది అంటే మన ఫేస్కి మనం అప్లై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి మన ఫేస్కి ఎటువంటి గ్లో ఇస్తుంది అనేది కూడా మెయిన్ థింగ్. ఒక్కొక్క ప్యాక్ అనేది టైప్ ఆఫ్ ప్యాక్స్ ఉన్నాయి. ఆ టైప్ ఆఫ్ ప్యాక్స్లో మనకి చాలా ప్యాక్స్ మన ఫేస్ గ్లోనెస్ తెస్తుంది, కొన్ని ప్యాక్స్ అనేది ఫేస్ వైట్నెస్ తెస్తుంది. బట్ రెండు మిక్స్ చేసి యూజ్ చేయడం అనేది చాలా బిగ్ థింగ్. అది ఎలా యూజ్ చేయాలి అనేది మన ఇవాళ వీడియో అనమాట. అండ్ దీన్ని మనం వేలకు వేలేసి కట్ చేసి చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ ఒక 10 మినిట్స్ మన ఫేస్ మీద ఉంచుకొని వాష్ చేసేసామంటే సరిపోతుంది. అండ్ సంటాన్ని రిమూవ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి ఫేస్ ప్యాక్ అని చెప్పచ్చు. అండ్ సంటాన్ని మనకి చాలా వరకు చాలామంది ఒక పెద్ద కష్టంలా ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ సంటాన్ అంటే ఏమి లేదు, మనకి సన్ మీద మన స్కిన్ ఎంతవరకు అయితే సన్కి ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ వరకు మనకి బ్లాక్ వస్తుంది. బ్లాక్గా వచ్చిన ఆ స్పేస్నే మనకి సంటాన్ అంటాం. ఈ సంటాన్ని మనం క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్. దట్ టు హోమ్ రెమెడీస్లా అంటే మనకి ఈవెన్గా మనకి గ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలో మన ఫేస్ ప్యాక్ని చూసి వచ్చేయండి. తర్వాత అప్లికేషన్ ఏదో నేను చూపిస్తాను. అండ్ మనం వాల్నట్స్ అండ్ బాదం మనం మార్నింగ్ తినడం కోసం నైట్ సోప్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ వాటర్ని మనం వేస్ట్గా పాడేస్తూ ఉంటాం. బట్ ఆ వాటర్లో మనకి స్కిన్ గ్లోని అండ్ ఇంప్రూవ్ చేసే అండ్ ఇన్స్టెంట్ గ్లోని తెచ్చే క్వాలిటీస్ అనేది చాలా ఉంటాయి. ఆ వాటర్ మనం సమ్ రీజన్స్ వల్ల అవి బ్లాక్గా ఉన్నాయనండి, కాకపోతే కొంతమంది అవి తీసుకోవాలా లేకపోతే దాంట్లో వేస్టేజ్ అనేది స్టోర్ అయి ఉంటుందని అలా చాలా టైప్ ఆఫ్ థింకింగ్లో దాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ దానిలో ఉండే మనకి గుడ్ క్వాలిటీస్ అనేది మన స్కిన్ని గ్లోని అండ్ సింపుల్గా ఈజీగా తెస్తుంది. అండ్ దీంట్లో అయితే నేను
పసుపు వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర న్యాచురల్గా మన పసుపు కొమ్ముల నుంచి తీసుకున్న పసుపు లేకపోతే కస్తూరి పసుపు యాడ్ చేసుకోండి. బయట మనం మార్కెట్స్లో తీసుకునే ఆ పసుపు కానివ్వండి, వంటల్లో యూజ్ చేసే వంటింటి పసుపు అది మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఈ మిల్క్ పౌడర్ అనేది మనకి ఫేస్ గ్లోనెస్కి అండ్ ఫేస్ బ్రైట్గా తేవడానికి సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ దీన్ని మనకి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసేటప్పుడు మనకి ఆ పౌడర్ అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి కొంచెం మనం టైం అనేది దాని మీద స్పెండ్ చేస్తూ మిక్స్ చేయాలి. సో అందుకోసం అనేసి కొంచెం లేట్ అవుతుంది. మీరు చూడొచ్చు నా ఫేస్ మీద ఏమీ కానీ లేదు, లైక్ నేను జస్ట్ వీడియో కోసం లిప్స్టిక్ అండ్ బొట్టు పెట్టుకున్నాను అంతే అండి. జస్ట్ ఐబ్రో కూడా నాకైతే ఏమీ కానీ లైన్ కూడా నేను రా చేయలేదు. జస్ట్ నా క్లీన్ అండ్ క్లియర్ స్కిన్తో నేను మీతో మీకైతే షేర్ చేస్తున్నాను. అండ్ మిక్సింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా, అండ్ అప్లికేషన్ చూపిస్తాను. అప్లికేషన్ దీంట్లో పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు అన్నమాట. అండ్ మనం అప్లికేషన్ కూడా చాలా సింపుల్. యాజ్ యూజువల్గా మనం డైలీ మనం ఫేస్ ప్యాక్స్ అండ్ ఫేస్ ఆయిల్స్ అనేది చేపించుకుంటున్నప్పుడు ఎలా అయితే మన ఫేస్ని మసాజ్ చేసుకుంటామో అలా మసాజింగ్ స్టెప్స్ అనేది యూజ్ చేస్తూ కూడా అండ్ మనం చేసుకుంటూ కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం మసాజింగ్ స్టెప్స్ అనేది చాలామంది హై ప్రెషర్తో యూజ్ చేస్తారు. లైక్ ఎక్కువగా మనకి గ్లో వచ్చేస్తుందని ఒక స్టూపిడ్ థింకింగ్తో మరీ హార్ష్గా ఫోర్స్గా చేసినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న మనం ఎలా దేనికోసం అయితే యూజ్ చేస్తున్నామో అది మనకి రిజల్ట్ అయితే ఉండదు. అలా కాకుండా మీరు ఫేస్ని ఈవెన్గా జెంటిల్గా అండ్ స్మూత్గా మసాజ్ చేసుకున్నారు అంటే సూపర్ రిజల్ట్స్ ఇస్తుంది. మసాజింగ్ స్టెప్స్ కూడా మన ఛానల్లో మనం ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, కింద లింక్ ఇస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ చెక్ ఇట్ అవుట్. మసాజింగ్ స్టెప్స్ కూడా చాలా సింపుల్. అండ్ మన ఫేస్ మీద ఆయిల్ ఉన్నప్పుడు మన ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు సీరమ్స్ క్రీమ్స్ అండ్ మీరు నైట్ అండ్ డే స్కిన్ కేర్ రొటీన్ తీసుకున్నప్పుడు ఒకవేళ దాంట్లో మీకు ఆయిల్ మీరు యూజ్ చేస్తే మాత్రం ఆయిల్ ఉన్న అప్పుడు మన ఫేస్ మీద ఆయిల్ ఉన్నప్పుడు మీరు ఈ మసాజింగ్ స్టెప్స్ అనేది యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల మన ఫేస్కి ఎటువంటి హామ్ ఉండదు. మీరు యూజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ అనేది మీ స్కిన్కి సెట్ అవుతుందా లేదని 1-2 సార్లు చెక్ చేయండి. అండ్ దీన్ని మన ఫేస్ మీద 10 మినిట్స్ ఉంచుకొని మన ఫేస్ వాష్ చేసేసి సరిపోతుంది. అండ్ ఫేస్ వాష్ చేసేటప్పుడు మీరు మసాజింగ్ స్టెప్స్ యూజ్ చేస్తూ కూడా చేయొచ్చు. నార్మల్గా ఫేస్ అయితే వాష్ చేసేసుకోవచ్చు. అండ్ నా ఫేస్ వాష్ చేసినందుకు నా ఫేస్ చూడండి ఎంత గ్లోయింగ్గా బ్రైట్గా ఉందో. అండ్ సూపర్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ సూపర్ గ్లోయింగ్ సూపర్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ మన ఫేస్ మీద ఉన్న ఎటువంటి పింపుల్ మార్క్స్ కూడా మనకి క్లీన్ చేసేస్తుంది. ఈజీగా మనం గ్లోని అయితే తెచ్చుకోవచ్చు. అండ్ హోమ్ రెమెడీస్లో అయితే చాలా పక్కగా మన ఈజీగా మనకి గ్లో అయితే వస్తుంది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇంత ఈజీగా మనకి ఫేస్ అయితే క్లీన్ అండ్ బ్రైట్గా చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకున్నట్టు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా విత్ ఇన్ సెకండ్స్లో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. జస్ట్ వీడియోని క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ ఈ వీడియోని ఇక్కడ టెన్ చేస్తున్న హోప్ఫుల్లీ ఇంకో మంచి సూపర్ స్కిన్ కేర్ అండ్ సూపర్ బ్లాగ్తో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బై, టేక్ కేర్, సీ యూ ఆల్. మై నెక్స్ట్ బ్లాగ్ టక్ టక్.